వ్యాఖ్యలను ఖండిస్తున్నామని ప్రభుత్వం నియమించిన వ్యక్తి ప్రభుత్వంపైనే వ్యతిరేకంగా కామెంట్స్ చేయడం సరికాదన్నారు ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు. గత సంవత్సరం బ్రాహ్మణ కార్పొరేషన్ కు 70 కోట్ల నిధులు ఇచ్చామని, ఈ ఏడాది 100 కోట్లు కేటాయించామని కేబినెట్ లో హోదా ఉన్న వ్యక్తి ఏదైనా ఉంటే ప్రభుత్వంతో చర్చించుకోవాలన్నారు. కార్పొరేషన్ చైర్మన్ గా ఉంటూ సొసైటీ ఏర్పాటు చేసుకుంటామని నా వద్దకు వచ్చారని, కానీ దాన్ని తిరస్కరించానన్నారు. తొలి క్వార్టర్ లోనే రాష్ట్ర పరిస్థితి దారుణంగా ఉందన్నారు. గత ఏడాది చివరి క్వార్టర్ లో చాలా బిల్లులు మిగిలిపోయాయని, కొన్ని శాఖలు అదనపు నిధులు అడగడం ఇబ్బందిగా మారిందన్నారు. ఆదాయానికి ఖర్చులకు చాలా తేడా ఉందని, ఆర్థిక లోటు రెవెన్యూ లోటు కూడా ఉన్నాయన్నారు. 22వ జిఎస్టీ నోటిఫికేషన్ మొదట్లో కొన్ని ఇబ్బందులు ఉంటాయని, భవిష్యత్తులో లాభం ఉంటుందన్నారు. సో అది ఈ క్వార్టర్కి అంటే ఫస్ట్ క్వార్టర్ క్యారీ ఫార్వర్డ్ అయ్యే అంటే ఈ ఫస్ట్ క్వార్టర్ అంటే 2017-18 ఫస్ట్ క్వార్టర్, 16-17 లాస్ట్ క్వార్టర్ కలిపితే చాలా హెవీ అమౌంట్ పే చేయవలసినటువంటి అవసరం వచ్చింది. దాదాపు 49,000 కోట్ల రూపాయలు. లాస్ట్ క్వార్టర్లో ఉండేటువంటి క్యారీ ఫార్వర్డ్ అమౌంట్ 10,000 కోట్లు, ఈ ఫస్ట్ క్వార్టర్లో చేయవలసినటువంటి అమౌంట్ రెండు కలిపితే హెవీ అమౌంట్ పే చేయవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి స్టేట్ ఫైనాన్సెస్ మీద హెవీ స్ట్రెస్ పడింది. దీనికి తోడు కొన్ని డిపార్ట్మెంట్స్ కూడా అడిషనల్ ఫండ్స్ అడగడం, దానివల్ల కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది. విజయవాడ ఏ కన్వెన్షన్ లో